టెక్నాలజీ అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం జగన్ ఏపీ నుంచే శ్రీకారం చుట్టాను కేంద్ర మంత్రి రిజిజు అంటూ ఏదో చేపల వేటకు అత్యాధునిక టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే జీడిపై చీడరాతలు అంటూ యూనిట్లు మూతబడ్డాయంటూ ఈనాడు పచ్చి అబద్ధాలు. రైతుకు వెనుదన్నుగా ప్రభుత్వం 4 ఏళ్ల 17,120 ఎకరాలు పాత తోటల పునరుద్ధరణ, 35,000 ఎకరాల కొత్త తోటల విస్తరణ, ప్రాసెసింగ్ యూనిట్ల ఆధునీకరణ, కొత్త వాటికి ఆర్థిక చేయూత, తిత్లీతో నష్టపోయిన 1.38 లక్షల మందికి పరిహారం ఎగ్గొట్టిన చంద్రబాబు, 87.29 కోట్ల రూపాయలు అందించే రైతులను ఆదుకుంది సీఎం జగన్ ప్రభుత్వం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నేను నిన్ననే ప్రస్తావించా అక్కడ ఇస్తారు ఆటోమేటిక్గా. ఇంకోటి ఏంటంటే అసలు జీడిపప్పు రేట్లు మనకి పెరిగినాయా తగ్గినాయా, పెరుగుతుంటే ఇక్కడ ఏదేదో మూసేశారు డబ్బులు రావట్లేదని వెర్రి వార్తలు రాస్తున్నారన్నట్టుంది. అది ఇవాళ వీళ్ళు వివరణ ద్వారా ఇచ్చుకొచ్చింది. అయితే దాని మీద ఫ్యాక్ట్ చెక్ పేరుతో హైలైట్ చేసుకొస్తాను. లేకపోతే